ఈవీఎంలపైనే సవా లక్ష అనుమానాలు. మిషన్లు వద్దు, బ్యాలెట్ ముద్దు అంటూ విపక్షాలన్నీ ఒక్క గొంతుతో నినదిస్తున్నాయి. అయితే ఈ సమయంలో వీవీప్యాట్ల వ్యవహారం సంచలనంగా మారింది. ఈవీఎంలో గుర్తుపై బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాట్లో 7 సెకండ్ల పాటు కనిపించాల్సిన స్లిప్ కేవలం 3 సెకండ్ల పాటే కనిపించడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో వీవీప్యాట్ల వ్యవహారం కొత్త సందేహాలకు తావిస్తోంది. ముఖ్యంగా వీవీప్యాట్లతో పారదర్శకత పెరుగుతుందని ఈసీ చెబుతున్నా, వాస్తవానికి మాత్రం పరిస్థితులు అలా లేవన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ తాజాగా మరో సంచలనాన్ని బయటపెట్టారు. ఈవీఎంలో బటన్ నొక్కినప్పుడు వీవీప్యాట్లో స్లిప్ కనీసం 7 సెకండ్ల పాటు చూపించాలి, కానీ అది కేవలం 3 సెకండ్లు మాత్రమే చూపిస్తోందని కొత్త విషయాన్ని బయటపెట్టారు. విపక్ష నేతల సమావేశంలో హరిప్రసాద్ వీవీప్యాట్లు ఎలా పనిచేస్తున్నాయన్నది కళ్లకు కట్టినట్లు చూపించారు. 2 వీవీప్యాట్ స్లిప్లను చూపిస్తూ, నిజానికి ఈసీ అధికారికంగా చెప్పిన వీవీప్యాట్ మిషన్ స్లిప్లు 7 సెకండ్ల పాటు కనిపించాలి, కానీ ఓ చోట కేవలం 3 సెకండ్ల పాటే కనిపించిన విషయాన్ని స్పష్టంగా చూపించారు. ఇప్పుడు దీనిపైనే హరిప్రసాద్ ఈసీని ప్రశ్నిస్తున్నారు, ఆ కోడ్ మార్చిందెవరు అని. నిజానికి వీవీప్యాట్ కోడ్ లో 7 సెకండ్ల పాటు అని రాస్తే 3 సెకండ్లు మాత్రమే ఎందుకు చూపించింది? ఇదే హరిప్రసాద్ అడుగుతున్న ప్రశ్న. అంటే కోడ్ మార్చినట్లు అనుమానాలు ఉన్నాయంటున్నారు. అసలు ఈవీఎంలు వీవీప్యాట్ల కోడ్ మార్చడం ఎవరి వల్ల కాదంటున్న ఈసీ ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై మాట్లాడేందుకు వెళితే తన కేసు ఫైల్ చూపించి నీతో ఎలా మాట్లాడతామని ప్రశ్నించారని హరిప్రసాద్ తెలిపారు. మనం ఇప్పుడు వాడుతున్న ఓటింగ్ మెషిన్స్ లో ఓటర్ ఓటు ప్రెస్ చేయగానే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ మెషిన్లో, వీవీప్యాట్ మెషిన్ అంటారు, దాంట్లో మనం ఓటు వేసిన స్లిప్, అభ్యర్థి పేరు, పార్టీ సింబలు, ఈ రెండు కనపడాలి. అది ప్రింట్ అవుతా వచ్చి కనపడి అదొక చిన్న అద్దం కింద చూపిస్తారు. అది వన్ వే సీ త్రూ, ఎప్పుడూ డార్క్గా ఉంటుంది. మనం ఓటు ప్రెస్ చేసిన తర్వాత లైట్ వెలిగి పేపర్ మెల్లగా స్లైడ్ అయ్యి మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత 7 సెకండ్ల పాటు లెక్క పెట్టుకుని 7 సెకండ్ల పాటు కనపడి తర్వాత కట్ అయ్యి లోపల పడాలి. 10వ తారీఖు నాడు ఎవరో డెమాన్స్ట్రేషన్స్ చేస్తా ఒక వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో. దాంట్లో నేను చూసింది ఏంటంటే, ఇది ఈ స్లిప్ అనేది ఇలా జారుతా వచ్చి కనపడి కట్ అయ్యి 7 సెకండ్లు నిలబడి కట్ అయ్యి పడే బదులు 3 సెకండ్ల పాటు మాత్రం, అది కూడా ఏంటంటే ఒకసారి లైట్ వెలిగిస్తే అర్థం వెనకాల కనపడినట్టు ఒక సింబలు పేరు, అంటే ఎవరికి నొక్కితే వాళ్ళది, 3 సెకండ్ల తర్వాత మళ్ళీ డార్క్నెస్, అంటే ఏమీ కనపడకుండా చీకటిగా అయిపోతుంది. ఇది దాంట్లో రాసిన కోడ్ కాదు. కోడ్ 7 సెకండ్లు రాస్తే 7 సెకండ్లు మాత్రమే చూపించాలి. 3 సెకండ్లు చూపిస్తుంది అంటే ఈ మిషన్లో కోడ్ మార్చన్నా ఉండాలి. అది ఎలక్షన్ కమిషనే మెయింటెనెన్స్లో భాగంగానో ఇంకో భాగంగానో మార్చారా, మారిస్తే వాళ్ళు చెప్పాలి. ఒకవేళ మార్చలేదు అంటే ఈ మిషన్ని సీరియస్గా డౌట్ పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పదే పదే చెప్తుంది దీంట్లో కోడ్ మార్చడానికి లేదు, ఒక్కసారి రాస్తే మేము కూడా మార్చలేము అని వాళ్ళే చెప్తారు. అలాంటప్పుడు 7 సెకండ్ల కోడ్ 3 సెకండ్లకు ఎట్లా మారింది అని చెప్పి అడగటం జరిగింది. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఈవీఎం యంత్రంపై వస్తున్న అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ఈసీపైనే ఉంటుందని ఆయన అన్నారు. కానీ అది చేయకుండా ఎన్నికల సంఘం టీడీపీకి లేఖ రాయడం బాధాకరమన్నారు హరిప్రసాద్. వీవీప్యాట్ల విషయంలో ఈసీ తనను ఎన్నోసార్లు పిలిచిందని చెప్పారు. ఇప్పటికే ఈవీఎంలపై అనేక తీరని అనుమానాలు ఉండగా ఇప్పుడు వీవీప్యాట్ల వ్యవహారం కూడా తేడా కొడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.